హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుశ్రీ కిచెన్స్ ఈరోజు రెసిపీ బీరకాయ పచ్చడి ఇది చాలా టేస్టీ ఎమ్మి ఎమ్మి పచ్చడి అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు టేస్ట్కి సరఫరా సాల్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు మీడియం సైజ్ టమోటాలు మూడు కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ దీని తయారీ విధానం ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసేసుకొని బిరకాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ఇలా హాఫ్ హాఫ్గా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇవి కొంచెం ఫ్రై అయినాక ఫస్ట్ అయితే కొంచెం క్యాప్ పెట్టేసుకోండి క్యాప్ పెట్టేసుకొని టూ ఆర్ త్రీ మినిట్స్ అలాగ ఫ్రై చేసుకొనివ్వండి ఫ్రై చేసేసుకొని మనము టమోటా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మనము సాల్ట్ అనేది తీసుకున్నాం కదండీ కొంచెము సాల్ట్ కూడా తీసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు పడుతుంది ప్లస్ మనకి టమోటాలు అనేది తొందరగా ఉడికిపోతాయి గిరిటతో ఒకసారి అలా అలా ఫ్రై చేసేసుకొని మనము నెక్స్ట్ ఇక మూత పెట్టేసుకోవడం అండి క్యాప్ పెట్టేసుకుంటే అది కొంచెం మగ్గుతూ ఉంటుంది ఇలాగా టూ ఆర్ త్రీ మినిట్స్కి ఒకసారి అలాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి ఈ పచ్చడి అనేది మనకు దోశల్లో కానీ రైస్లో కానీ చపాతీసు రొట్టెల్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒకసారి ట్రై చేయండి చూసారా టూ ఆర్ త్రీ మినిట్స్కి ఒకసారి అలాగా వేపుతూ ఉండాలి అలా ముక్కల్లో నుంచి వాటర్ అనేది మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది సో మళ్ళీ ఇంకొకసారి అలా అలా కలుపుకొనేసి రిలీజ్ అయింది అని వాటర్ అంటే ఇంకా కొంచెం బాగా ఉడికేసినాయని అర్థము ఇది కొంచెం చల్లారి చేసుకొని మిక్సీలోకి జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇంకా కొంచెం సాల్ట్ తేజ్కి సరిపడిందా లేదా అని చూసేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోవడమే మిక్సీ గ్రైండ్ చేసేసుకునేసి పక్కనేమో పప్పు పెట్టేసుకోవడంనండి ఆయిల్ హీట్ చేసేసుకొని పచ్చి శనగపప్పు యాడ్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి నా దగ్గర ఎండుమిర్చి అనేది అవైలబుల్గా లేదు సో నందుకే వేసుకోవట్లేదు కొంచెం కరివేపాకు వేసుకొని దీంట్లో కొంచెం ఇంగువ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేయండి టేస్ట్ అనేది అవసరం ఉంటుంది సో ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని మనము పచ్చడిలోకి